మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నై కొత్తపల్లి మండలం నాగసముద్రం గ్రామ పరిసరాల్లో అధిక వర్షాల వల్ల పాడైపోయిన పంటలను రైతులు టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించిన మాజీ మంత్రి పరిటాల సునీతమ్మ. ఆమె మాట్లాడుతూ లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటను సాగు చేయగా పంట కోత దశలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వేరుశనగ మొత్తం కుళ్ళిపోయి కనీసం పంటకు సాగు చేయడానికి పెట్టిన ఖర్చులో సగం డబ్బులు కూడా రైతుల చేతికి అందే పరిస్థితి లేదు. దేశానికి రైతే వెన్నుముక అంటారు. ఇలాంటిది రైతన్న పండించే పంట చేతికొచ్చే సమయంలో పంటలు పాడైతే రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. కనుక అలాంటి రైతులకు వెంటనే న్యాయం జరిగే విధంగా చూసుకోవాలి. ముఖ్యంగా ఈ పంచాయతీలోనే కాకుండా నియోజకవర్గ మరియు జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలతో రైతులు వేసిన ప్రతి పంట నష్టపోవడం జరిగింది. వ్యవసాయ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారాన్ని అందించేలా న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు చెన్నై కొత్తపల్లి మండలం నాగసముద్రం విలేజ్లో పద్మనాభం అనే రైతు దగ్గర కూడా వచ్చినాం పొలంలోకి. ఆ పొలంలోకి అన్నాళ్ళ పొలంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే దాదాపు 2.5 ఎకరా వేరుశనగకాయ వేసినారు. ఈ విధంగా చూస్తే ఒక చెన్నై కొత్తపల్లి మండలంలోనే అధికారికంగా అధికారులు చెప్పడం 35,000 ఎకరాలు వేరుశనగకాయ పంట పెట్టినారంటున్నారు. 35,000 ఎకరాలు నాకు తెలిసి ఒక ఎకరా కూడా పనికొచ్చిండదు. అంతా కూడా వర్షాలు వచ్చి వర్షాలు కూడా నానిపోయిందని కూడా మనం అందరం కూడా గుర్తించవచ్చు. ఈరోజు పద్మనాభం ఉన్న పొలంలోకి వస్తే వాళ్ళ భార్యాభర్త ఇద్దరే ఉన్నారు ఎర్రటెండలో. ఎందుకు కూలీలు ఎవరు రాలేదంటే కూలీలు కూడా ఎవరు రాలేదమ్మా అంటున్నారు. మిషన్ తెప్పించినాను, మిషన్ వస్తే కూడా ఆడిచ్చలేక వాళ్ళు కూడా ఎనికపోయినారు అని. 2.5 ఎకరా మొత్తం అంతా నానిపోయి కుళ్ళిపోయింది. అదంతా కూడా వాళ్ళు తిప్పేసుకుంటూ ఉంటే కూడా నూగమల్లి అని గతంలో వచ్చేది, ఇప్పుడు మళ్ళీ కూడా స్టార్ట్ అయింది. మామూలుగా అది పురుగు వచ్చేది కూడా వామ్ వేసినాక వామల్లో వస్తుంది. ఆ విధంగా కాకుండా వేరుశనగకాయ వేస్తే శనగకాయ వేసిన మీద తిప్పినప్పుడల్లా కుప్పలు కుప్పలు పురుగులు ఉన్నాయి. అంతో ఇంతో శనగకాయలు ఉండేవి కూడా అది కూడా అవన్నీ తినేసే పరిస్థితి కూడా ఈరోజు ఏర్పడింది. అయ్యా ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేల్కొని ఇక్కడుండే లోకల్లో ఉండే ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా గుర్తించి అనంతపురం జిల్లాలో ఒక కరువు ప్రాంతం, ఈ ప్రాంతానికి వేరుశనగకాయ పంట మాత్రమే మనం పెడతాం, ఆ పంట అంతా వర్షానికి తడిసిపోయి ఈరోజు రైతన్నలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు, అవన్నీ కూడా గుర్తించి అగ్రికల్చర్ ఆఫీసర్లతో కూడా మాట్లాడి వెంటనే వాళ్ళతో మీటింగ్లు ఏర్పాటు చేసి ఏ పొలంకి వెళితే రైతు పంట పెట్టారో ఆ రైతు దగ్గర పోయి ఎంత పంట నష్టపరిహారం, ఎంత పంట నష్టపోయిందనే విషయం తెలుసుకొని వాళ్ళకి వెంటనే పంట నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడే అన్నగారిని అడిగాం, అన్న పొలంలోకి ఏమన్నారా ఎవరన్నా అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ అదేవిధంగా సచివాలయంలో ఉండే సిబ్బంది కానీ ఎవరన్నా వచ్చినారా వాలంటీర్లు అంటే ఎవరు కూడా రాలేదంట. అంటే శనగకాయ అంట నీళ్ళలో పూర్తి నానిపోతేనే మేము సర్వే చేసి మేము రాసుకుంటాం, ఊరికే ఇట్లా వానలో నానితే చేయమని. అంటే వానలో నానినా నీళ్ళలో మునిగినా రెండు కూడా ఒకటే అని అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా మేము చెప్తున్నాం. అయ్యా మీరు కూడా డిపార్ట్మెంట్లో ఉండే ఆఫీసర్లు కూడా అక్కడ సీఎం ఆఫీస్కి కూడా మీరు పంపించాలా, నీళ్ళలో నానినా నీళ్ళలో ఉన్న రెండు ఒకటేను, మొత్తం రైతంతరు కూడా లాస్ అయినారనే విషయం కూడా తెలియజేయాలి. ఇప్పుడు కేవలం 2.5 ఎకరా కూడా మనం గుర్తిస్తే 65,000 రూపాయలు పెట్టుబడి వచ్చింది. మళ్ళీ శనగకాయ పీకారు అంతా నానిపోయింది. ఇదంతా మళ్ళీ మిషన్కి వేసి మళ్ళా ఏదో ఉండేది మూట అర్ధ మూట ఉంటే అది ఇంటికి తీసుకోపోవాలంటారు రైతు, అది వెంటనే ఆడే నానిపోయింది కానీ పడేయం. ఆ విధంగా మళ్ళీ వాళ్ళు చేసుకోవాలంటే మళ్ళీ 20,000 రూపాయలు వస్తుంది. అంటే దాదాపు 90,000 రూపాయలు లెక్క ఖర్చు వస్తుంది రైతుకి. మరి ఆ 90,000 రూపాయలు అమ్ముకుందామంటే కేవలం 5,000 రూపాయలు కూడా వచ్చే పరిస్థితి ఈరోజు ఆ రైతన్నకు లేదు.
ఇవన్నీ ప్రతి ఒక్క రైతు దగ్గర కూడా ఈ విధంగా ఉంది కాబట్టి రైతులందరిని కూడా మేము రైత రాజ్యం నాదంటావు రైతే నా వెన్నెముక అంటారు రైత వెన్నెముక మీరు వంచుతున్నారు దాదాపు వీళ్ళన్న రైతులను గుర్తించి వెంటనే జగన్ మోహన్ రెడ్డి గారు కూడా ఆఫీసర్లు మంపించి లాస్ అయిన వాళ్ళందరికీ కూడా వెంటనే వాళ్ళకి పంట నష్ట పరిహారము పూర్తి స్థాయిలో కట్టించాలని ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను అగ్రికల్చర్ అయినా హార్టికల్చర్ కూడా చాలా వరకు టమోటా మిర్చి కానీ టమోటా కానీ పత్తి కానీ బొప్పాయి కానీ అరటి కానీ దానిమ్మ కానీ ఇట్లా రకరకాలుగా ఆమె కానీ ఇవన్నీ రకరకాలుగా పంటలు కూడా పెట్టారు అగ్రికల్చరు హార్టికల్చరు రెండు కూడా లాస్ అయినాయి కాబట్టి లాస్ అయిన వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను.